నా ఐఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్రంలో ఉచిత బియ్యం ఏవి ఏప్రిల్ నుంచి సరుకులు నిలుపుదల సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ నెలలోనూ పంపిణీపై అనుమానాలే మధ్యలో ఒక రెండు నెలలు ఇచ్చారు కానీ తర్వాత అయితే మళ్ళీ మామూలే సో మొత్తం ఏం చూసుకుంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద అల్పాదాయ కుటుంబాలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ ఒక అడుగు ముందుకేస్తే ఐదు అడుగులు వెనక్కి పడుతున్నాయన్నమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే నవంబర్లో ఉచిత రేషన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పారు కానీ ఈ ఏడాదిలో యాక్చువల్లీ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇచ్చారు ఆ తర్వాత జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు పొడిగించారనమాట అయితే నవంబర్లో ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు మళ్ళీ దానికి సంబంధించి ఇప్పుడుకి వచ్చి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పలేదన్నమాట మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలో పదిహేనో తారీఖు నుంచే ఉచిత బియ్యం అయితే ఇచ్చేవారనమాట సో కాటిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి అయితే ఉంది కేటాయింపుల ప్రక్రియ ఇంకా ఆన్లైన్లోనే పూర్తి కాలేదు నవంబర్కు సంబంధించి ప్రస్తుతం పీడిఎఫ్ బియ్యం పంపిణీ చేస్తున్నాం ఉచిత బియ్యం కేటాయింపులు జరిగిన వెంటనే గోదాముల ద్వారా చౌకదారుల దుకాణాలకు వాటిని చేరవేస్తాం అప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారన్నమాట అంటే ఉచిత బియ్యం ఎప్పుడు నుంచి వస్తారనేది వీడియో మీకు క్లియర్గా తెలియజేయడం కోసం చేయడం జరిగింది సో నవంబర్ పదిహేను నుంచి ఉచిత బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి